శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమ రెండు వేల ఇరవై జనవరి ఒకటో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖులోపు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందనేది మనం చెప్పుకుందాం వృషభ రాశి వారికి ఈ జనవరి మూడో తారీఖు నుంచి అలసట కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి అంటే శరీరాన్ని అలసట పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి విషయానికి అలసట చదువుతారు శరీరాన్ని కొంచెం ఇబ్బంది పడే పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి విశ్రాంతి అవసరం అని చెప్పుకోవచ్చును తర్వాత ప్రయాణాల విషయంలో తొందరపాటు వద్దు తొందరపాటు లేకుండా చిన్నగా వెళ్ళండి మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చును అలాగే కుటుంబానికి సంబంధించినంతవరకు కూడా సంతానానికి భార్యస్థానానికి అంటే కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ భార్యస్థానానికి సంబంధించినంత వరకు కూడా వారికి సంబంధించినంతవరకు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అని చెప్పుకోవచ్చును అలాగే వృషభ రాశి వారికి ఉద్యోగ విషయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో జనవరి మూడో తారీఖు నుంచి జనవరి పదో తారీఖులోపు కొంచెం అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చును ఈ టైంలో కొత్త ప్రయత్నాలు చేయండి కొత్త ప్రయత్నాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు ఆ ప్రయత్నాలను చేసుకుంటే మంచి వృత్తిపరంగా కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చును అలాగే వ్యాపారస్తులకు సంబంధించినంత వరకు కూడా మంచి అనుకూలమైన కాలమే చెప్పినా కూడా ఆర్థిక విషయాల్లో అనవసరమైన వ్యయాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో కుటుంబ స్థానంతో కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే కుటుంబానికి సంబంధించినంతవరకు కూడా ఖర్చులు ఎక్కువ పెట్టే ఫ్రీట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ విషయాల్లో ఈ టైంలో వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది మిగిలిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా లోటు అయితే ఏమీ లేదు కాబట్టి ఆర్థికంగా టయానికి అందుబాటు అయితే జరుగుతుంది ఆర్థికంగా ఎప్పుడైతే ఇబ్బంది పడుతున్నారనుకున్నారో ఆర్థికంగా అందుబాటు అయితే అవుతుంది అంటే ఫైనాన్షియల్గా అందుబాటు అవ్వడానికి అవకాశం ఉంటే డబ్బు అనేది ఆ టయానికి అందుతుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు స్త్రీలకు సంబంధించినంతవరకు కూడా అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి శ్వాస కోశ వ్యాధుల్లో కొంచెం ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఆస్తమా శ్వాసకోశ విషయాల్లో కొంచెం స్త్రీలకు సంబంధించినంతవరకు కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవకాశం ఉంది పిల్లలకు సంబంధించినంతవరకు కూడా ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ విషయాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలేను తర్వాత వీరికి సంబంధించినంతవరకు కూడా చంద్రుడికి ఆరాధన అంటే చంద్రుడికి సంబంధించినంతవరకు కూడా ఎక్కువగా ఆరాధన చేసుకుంటే అంటే పార్వతి అమ్మవారికి ఎక్కువగా పూజ చేసుకోవడం పార్త అమ్మవారికి సంబంధించిన సూత్రాలు చదువుకోవడం లలిత శాస్త్రనామ చదువుకోవడం ఇలాంటి చేయడం వల్ల మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చును వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి